హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు సండే వీకెండ్ కాబట్టి మేము మా ఫ్యామిలీతో కలిసి జూ పార్క్ విజిట్ చేయడానికి వచ్చినాం. ఇది జూ పార్క్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ భాగం. ఇక్కడ నుంచి మనం టికెట్స్ తీసుకొని జూ పార్క్లోకి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. సండే కాబట్టి కొంచెం పెద్దలకైతే 80 రూపీస్ టికెట్, పిల్లలకైతే 50 రూపీస్ టికెట్స్. వీకెండ్స్ వీక్ డేస్లో 10 రూపీస్ తక్కువ ఉంటుంది. సండే ఉంది కాబట్టి రష్ ఎక్కువగా ఉంది. ఇది జూ పార్క్ గేట్ ముందు భాగంలో ఉంటుంది. మనం తీసుకున్నటువంటి టికెట్స్ను ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్చ్ భాగం, అంటే మనకు జూ పార్క్లో ఉన్నటువంటి ఏమేమి జంతువులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి సింబల్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది మెయిన్ జూ పార్క్లోకి ఎంటర్ కాగానే మనకు కనిపించేటటువంటి మొట్టమొదటి ప్రదేశం అన్నమాట. ఇక్కడ నుంచి జూ పార్క్లో తిరగడానికి ఇంతకుముందు ట్రైన్ సౌకర్యం ఉండేది, చిన్న మినీ ట్రైన్. ఇప్పుడు ట్రైన్ అందుబాటులో లేదు, దాని ప్లేస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి అన్నమాట. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకు జూ పార్క్లో 4 ప్లేస్లలో దింపడం జరుగుతుంది. అంటే మనం టికెట్ తీసుకున్న తర్వాత, అంటే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన టికెట్ తీసుకున్న తర్వాత మనం ఏ ప్లేస్ అన్నా వెళ్ళొచ్చు. అక్కడ చూసి మళ్ళీ వచ్చేసి ఆ వెహికల్ ఎక్కువచ్చు అనమాట. అదే వెహికల్కి కాకుండా వేరే, అక్కడ ఆల్రెడీ చాలా వెహికల్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ వెహికల్స్, ఏ వెహికల్ అయినా ఎక్కువచ్చు. మామూలు ఈ ఎలక్ట్రికల్ స్టాప్స్ వచ్చేసి 4 ఉన్నాయి అన్నమాట, మెయిన్ ఎంట్రెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. మేము ప్రజెంట్ అయితే ఈ మీకు కనిపించేది ఇది జూ పార్క్ యొక్క మ్యాప్ అన్నమాట. ఆ మ్యాప్ ఆధారంగా మనం జూ పార్క్లో ప్రయాణించేసాం. హెవీగా ఉంటుంది కాబట్టి చాలా దాదాపు 18 ఎకరాల్లో ప్లేస్లో ఉంటుంది. మనం కొంచెం తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది మ్యాప్ను ఫాలో అయ్యి. ఫస్ట్ మేము విజిట్ చేసినటువంటిది బర్డ్స్ సంబంధించింది, బర్డ్స్ ఏరియా, బర్డ్స్ అనమాట. ఇందులో రకరకాల పక్షులు ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా అంటే చాలా రకాల పక్షులు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. మనం ఇండియాలో ఇండియా బ్రీడ్ ఉంది, తర్వాత వేరే కంట్రీకి సంబంధించిన బ్రీడ్ ఇక్కడ ఉంది. White color parrots. ఆఫ్రికన్ గ్రే ప్యారట్, ఆఫ్రికా కన్నా బూడిద రంగు చిలక, నైరుతి ఆఫ్రికా. గడ్డి తింటారంట రా, గడ్డి ఏడుంది గోడ లాస్ట్ ఉంది కదా, అంతే కదా.
చూడాగో. ఇది కొంగల్కు సంబంధించిన ఫ్రెండ్స్ ఈ స్పెషల్గా ఇది అంటే ఫారిన్ బ్రీడ్ అనమాట. దాని యొక్క కాళ్ళు స్పెషల్గా దాని కాళ్ళు యొక్క చూడండి, కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో, సగం కింద పెట్టి నిలబడ్డది, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి దాని కాళ్ళు. ఇది వెరైటీగా ఉంది. ఇవి ఆస్ట్రిచ్ పక్షులు అనమాట, అంటే ప్రపంచంలో పెద్ద పక్షులు అనమాట. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, దీని పక్కలో ఇంకా రెండు ఉన్నాయన్నమాట. అవి చివరిలో ఉండేవి కనిపించలేవు, ఇవి మామూలుగా వాటి పిల్లలు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఒక 4-5 ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి లయన్స్ దగ్గరకు వచ్చినాం, అంటే ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లయన్స్. అక్కడ చివరిగా మీకు కనిపిస్తుందో లేదో, రాళ్ళ దగ్గర చిన్నగా ఏదో ముసల్ది అయినట్లుంది, పడుకొని ఉంది. మరి తిని పడుకుందా, ముసల్ది అయిందా, జూమ్ చేసి చూపిస్తాం. అది ఒక లాస్ట్ మంచి గురగబెట్టి నిద్రపోతుంది, అసలు అది ఏం చేస్తుందేమో. ఇది వచ్చేసి చిరుత పైన కనిపిస్తుంది, చిరుత పులి చాలా అంటే చాలా యాక్టివ్ ఉంది. ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నాడు, ఏం తిన్నాడు, అవురా అవురా పిల్లురా పిల్లురా, అగో వస్తుందిరా, అగో వస్తుందిరా వస్తుందిరా పిలు. కొంచెం కొంచెం వస్తుంది పిలు, వస్తుంది పిలుసు వస్తుంది పిలు. గట్టి చెప్పు, ఏం తిన్నది అడుగు. రమ్మన్ చెర చూసుకుందా, నేను కథ అగోరో అగోరో వినయ్ నిన్నే చూస్తుందిరా అది, రమ్మన్ మెల్లగా వస్తుంది వస్తుంది రా రాయి రా వచ్చేసే వచ్చేసే ఇక రాయే పోతు హలో వినయ్, ఎలిఫెంట్ మీరు వస్తే వస్తే
పిలో పిలో గడ్డి పెడతాం రమ్మని చెప్పు. పిలో కింది దిగు. Thank you.
జయ ఆగ్రా.